Hi friends, welcome to my channel. నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే కింద కనిపిస్తున్న రెడ్ బటన్ సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఈరోజు మీకు వాట్సాప్ స్టేటస్లో ఉన్న వీడియోస్ కానీ ఫొటోస్ కానీ వేరే వాళ్ళకి ఎలా షేర్ చేయడమో చూపిస్తాను. ఫస్ట్ వాట్సాప్ ఓపెన్ చేస్తున్నాను. వాట్సాప్ స్టేటస్లో ఇక్కడ చూడండి, ఇందులో ఒక వీడియో ఉంది, ఇందులో ఒక ఫోటో ఉందండి. ఈ రెండింటిని నేను వేరే వాళ్ళకి ఎలా షేర్ చేయడమో చూపిస్తాను. ఇప్పుడు బ్యాక్ వస్తున్నాను. బ్యాక్ వచ్చేసి ఫైల్ మేనేజర్ ఓపెన్ చేస్తున్నాను. ఫైల్ మేనేజర్లో ఇంటర్నల్ స్టోరేజ్ ఓపెన్ చేస్తున్నాను. ఇంటర్నల్ స్టోరేజ్లో మనకి ఇక్కడ వాట్సాప్ అనే ఫోల్డర్ కనిపిస్తుంది. వాట్సాప్ అనే ఫోల్డర్ని ఓపెన్ చేశాను. ఇందులో మీడియా ఫోల్డర్ని ఓపెన్ చేయాలి. మీడియా ఫోల్డర్ ఓపెన్ చేసిన తర్వాత రైట్ సైడ్ టాప్లో మనకు ఒక 3 డాట్స్ కనిపిస్తున్నాయి. ఈ 3 డాట్స్లో ప్రెస్ చేస్తున్నాను. నేను ప్రెస్ చేసినప్పుడు ఇక్కడ సెట్టింగ్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఈ సెట్టింగ్స్ అనే ఆప్షన్లో హైడ్ సిస్టమ్ ఫైల్స్ అనేది డిజేబుల్ చేయాలి. దీన్ని ఇక్కడ టిక్ మార్క్ ఉంది కదా, ఈ టిక్ మార్క్ని తీసేయాలి. టచ్ చేస్తే ఆ టిక్ మార్క్ పోతుంది. ఇలా చేయాలి. చేసిన తర్వాత బ్యాక్ వస్తున్నాను. నేను బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ స్టేటస్ అనే ఫోల్డర్ ఒకటి కనిపిస్తుంది. స్టార్టింగ్లో ఉంది కదా, ఈ స్టేటస్ అనే ఫోల్డర్ ఓపెన్ చేస్తున్నాను. ఈ స్టేటస్ అనే ఫోల్డర్లో ఇక్కడ చూడండి, మనం ఇంతకుముందు డౌన్లోడ్ చేసిన వీడియో, ఫోటో, ఈ రెండు ఉన్నాయి. ఇక్కడ షేర్ చేస్తాను. షేర్ బటన్ ప్రెస్ చేసి షేర్ చేయాలి. సెండ్ చేసేయాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఒకవేళ మీకు కనుక నా వీడియో నచ్చినట్టే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.